ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ దగ్గర ల్యాప్టాప్ తీసుకున్నానని, నీ దగ్గర చీర తీసుకున్నానని సాక్ష్యం ఏమైనా ఉందా? అయినా అసలు ఓటీపీ చెప్పకుండా వీళ్ళు ఆర్డర్ ని ఎలా డెలివరీ చేశారో అడుగు. నిజమే కదా, ఓటీపీ చెప్పకుండా ఎలా ఇస్తారు అంటే మేడం, ఆ రోజు ఫోన్ పగిలిపోయిందని డ్రామా ఆడింది మేడం, జాలి పడి వదిలేసాం. అది గది అసలు మ్యాటర్. మీ చెవులారా మీరే విన్నారుగా, వాళ్ళంట నా మీద జాలి పడి ల్యాప్టాప్ చీర ఇచ్చేశారట. అంత కట్టు కథే. ఇదిగో ఈ సుహాసిని ఉందే, నా మీద కక్ష కట్టింది. ఎలాగైనా దొంగ అని నిరూపించి మమ్మల్ని కాలనీ నుంచి ఖాళీ చేయించి వెళ్ళగొట్టాలని చూస్తోంది. అసలు నేనిప్పుడు దొంగతనం చేశానని సాక్ష్యం చూపించమను, నేనే కాలనీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఏంటి సాక్ష్యం లేదని రెచ్చిపోతున్నావా? సాక్ష్యం చూపిస్తే నిజంగానే వెళ్ళిపోతావా? వెళ్ళిపోవడం కాదు, నువ్వు ఏ శిక్ష వేసినా పడతాను. దొరికింది. సరే రేపు పొద్దున్న నువ్వు దొంగతనం చేశావు అని నేను సాక్ష్యం చూపిస్తే దానికి 10 రెట్లు నష్టపరిహారం కడతావా? 100% కడతాను. అలా అని నీ కూతుర్ని రాసివ్వమని చెప్పు, అప్పుడే వదిలేస్తాను. ఆలోచించుకో, బాండ్ పేపర్ మీద సంతకం పెడతావా? మీ అమ్మని పోలీసులకు అప్పగిస్తావా? చెప్పు మైథిలి. బాండ్ పేపర్ రాసిస్తావా? మీ అమ్మని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తావా? బాండ్ పేపర్ మీద సంతకం పెడతాను. కోకాపేట కాంతం గారు. ఓకే మేడం. మురళి, సంతకం పెట్టు. వెరీ గుడ్. ఫ్యూచర్లో మీ అమ్మ దొంగతనం చేసింది అనడానికి ఏ ఒక్క సాక్ష్యం దొరికినా ఆ దొంగతనం చేసిన దానికి 10 రెట్లు నష్టపరిహారం కట్టి తీరాలి. గుర్తుంచుకో. అలాగేనండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.